హలో ఎవ్రీవాన్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. అది ఏంటంటే, మీకు పనికొచ్చేది ఏం కాదు, నా ఛానల్కి సంబంధించి నా గురించి అనమాట. అదేంటంటే, మదీనా మిస్టరీస్గా ఉన్న ఛానల్ని మదీనా వ్లాగ్స్గా మార్చేద్దాం అనుకుంటున్నాను. అంటే మదీనా మిస్టరీస్లో ఎలాగో నేను సరిగ్గా రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు కదా, సో ఇలా అనేసి ఆలోచిస్తూ ఉన్నానన్నమాట. అప్పుడే నాకు ఒక ఫ్రెండ్ ఏంటంటే, సో మదీనా మిస్టరీస్లోనూ టాపిక్సే చెప్తూ ఉంటావు, మదీనా టాక్స్లోనూ టాపిక్సే చెప్తూ ఉంటావు, హెల్త్ టిప్స్ చెప్తూ ఉంటావు కదా, ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటావు కదా, అలా రెండు ఒకే రకమైన ఛానల్స్ అయితే బాగోదు, కాబట్టి ఒకటి వ్లాగ్స్ చేసుకో, ఒకటి ఇన్ఫర్మేషన్ కానీ టాపిక్స్ కానీ చేసుకో అని చెప్పిందనమాట. సో కరెక్టే కదా, చాలా బాగుంది అనిపించి నాకు కూడా, నేను కూడా వ్లాగ్స్ చేయాలని ఇంట్రెస్ట్తో ఉన్నాను కదా. సో అందుకోసమే మిస్టరీస్ని క్యాన్సిల్ చేసేసి వ్లాగ్స్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా ఈ వీడియోలో, ఐ మీన్ ఈ ఛానల్లో. మళ్ళీ మదీనా టాక్స్లో ఏంటంటే, యాజ్ ఇట్ ఈజ్ ముందులాగే ఏమంటారు, హెల్త్ టిప్స్, ఇంకా అలాగే వ్లాగ్స్ ఏం లేదు, ఇన్ఫర్మేషన్లు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాకపోతే ఏంటంటే, చాలామంది జనాలు అక్క అవి చేయండి ఇవి చేయండి, చాలామంది హెయిర్ టిప్స్ అడుగుతున్నారు, అలాగే వెయిట్ లాస్ గురించి అడుగుతున్నారు, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అడుగుతున్నారు, ఇంకా ఇలాంటివి హెయిర్ ప్లే గురించి అడుగుతున్నారు. సో ఇలాంటి వాటికి అన్నిటికీ సంబంధించి మదీనా టాక్స్ వేస్తే ఏం బాగుంటుంది చెప్పండి. సో అందుకోసమే ఈ ఛానల్లో చేద్దాము, ఇంకా అలాగే వ్లాగ్స్ చేద్దాము, ఇంకా నా గురించి కొన్ని ఏమైనా షేర్ చేసుకుందాము అనేసి అనిపించింది. సో ఈ ఛానల్ అయితే ఇలాంటివే చేస్తాను. ఆల్మోస్ట్ ఆల్ మీరు అడిగిన డౌట్లకు కానీ, మీరు ఏమైనా అడిగితే కనుక, లేడీస్ అడుగుతారు కదా, అలాంటివన్నీ కూడా ఈ ఛానల్లో ఇంకా నుంచి చేస్తాను. కాబట్టి ఆ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉంటారో వాళ్ళతో పాటు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ డైలీ చూడండి, నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. యాజ్ ఇట్ ఈజ్ మీ అభిప్రాయాలను అన్నీ కూడా మాకు కామెంట్లో చెప్పండి. దానివల్ల నేను ఇంకా ఏమైనా మారాలా లేకపోతే ఇలాగే కంటిన్యూ అవ్వాలా అనేది నాకు క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు నేనేంటంటే, బట్టలు చూపిస్తాను. ఆన్లైన్లో నేను తీసుకున్నవి చాలా బాగా ఉన్నాయి, నాకు నిజంగానికే రీజనబుల్ ప్రైస్ అనిపించింది. సో వాటిని, రెండు డ్రెస్సులని మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఇంకా అలాగే కొంతమంది నాకు మీ ఫేస్కి ఏమేమి యూజ్ చేస్తారు, అంత మేకప్ అవసరమా అంటున్నారు. సో దాని గురించి కూడా చెప్తాను. నెక్స్ట్ వీడియోస్ కోసం మీరు విగ్గు పెట్టుకుంటున్నారు కదా, మాకు తెలిసిపోయింది మీ సీక్రెట్ అని కొంతమంది అడిగారు. సో అది నిజంగా విగ్గా లేకపోతే నాది ఒరిజినల్ హెయిరా అనేది కూడా చెప్తాను. సో వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలా మీరు చూస్తేనే నా ముందు ముందు వీడియోస్ అన్నీ కూడా మీకు తొందరగా రీచ్ అవుతాయి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? సో ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇది అన్నమాట. ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, సో ఇది డ్రెస్ అయితే ఫ్రెండ్స్ నిజంగానికే క్యాక్ అంటే క్యాక్ అనమాట, సూపర్గా ఉంది, మాటల్లో చెప్పలేనమాట. సో రీజనబుల్ ప్రైస్ నిజంగానికే 555 అనమాట కాస్ట్ కూడా. సో వీలైతే నేను దీని యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు తీసుకోండి. ఒకసారి మొత్తం కూడా మీకు క్లియర్గా నేను చూపిస్తాను టాప్ బాటమ్ ఎలా ఉందనేసి, ఓకేనా? సో నిజంగానికి డ్రెస్ చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి ఫుల్ ఆపోజిట్ కలర్ అన్నమాట, గ్రీన్ కలర్. సో డ్రెస్ అయితే ఫ్రెండ్స్ నిజంగానిక నేను తీసుకున్నా అని కాదు, కానీ నేను తీసుకునేటప్పుడు ఇది ఎలా వస్తుందో ఏమో, ఇంటికి వచ్చేటప్పుడు అక్కడ ఒకటి చూపించి ఇక్కడ ఒకటి పంపిస్తాడేమో అనుకున్నా, బట్ అలా కాదు. యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు ఎలా అయితే చూపించారో అలాగే ఇచ్చారనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇదంతా ప్రింటెడ్ ఫ్రెండ్స్. ఇంతకుముందు మనం శారీల పైన డ్రెస్సుల పైన ప్రింట్ చేసుకునే వాళ్ళం కదా, ఇంటి దగ్గరే కూర్చునేసి ఎవరికైనా ఇచ్చినా కూడా చేయించేవాళ్ళు కదా. సో అలాంటిది అనమాట. ఇదేంటంటే ఇంతవరకు నేను వాష్ చేయలేదు, ఒకవేళ ఇది పోవచ్చు పోకపోవచ్చు, బట్ పోదనేసి నాకు అనిపిస్తూ ఉంది, ఎందుకంటే అలా చూస్తే మనకు తెలిసిపోతుంది కదా. సో అందుకనమాట. నెక్స్ట్ ప్యాంట్ వచ్చేసి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, బాటమ్ వచ్చేసి. సో వచ్చేసి ప్లాజో అనమాట. సో పలాజో అంటారో ఫ్లాజో అంటారో నాకు తెలియదు, నాకైతే పలాజోనే అని అనిపించింది. సో పలాజో అని ఎందుకు అందరూ ఫ్లాజో అంటారు కదా, నేను తప్పు వాళ్ళ తప్పు నాకు అర్థం అవ్వట్లేదు. సో ఇలా ఇచ్చింటారు మొత్తం కూడా. సో చెప్పడం మర్చిపోయాను కదా, ఈ డ్రెస్ వచ్చేసి కాటన్ కాదు, ఏమంటారు, కాటన్లాగే ఉంది బట్ సాఫ్ట్గా మెత్తగా ఉందన్నమాట, అలా అనేసి సిల్క్ కాదు,
ఏమంటారు అబ్బా రయాన్ క్లాత్ అంటారా, రయాన్ క్లాత్ అనమాట. దాంట్లో కూడా మేల్ క్వాలిటీ, మంచి క్వాలిటీ రయాన్ క్లాత్ అనమాట. సో చాలా బాగుంది. నెక్స్ట్ ఈ క్లాత్ కూడా వచ్చేసి రయాన్ క్లాత్ అనమాట, ఓకేనా. సో ఈ డ్రెస్లో నాకు బాగా నచ్చింది ఏదంటే, సో గ్రీన్ కలర్ డ్రెస్కి ఈ దుప్పటా ఫ్రెండ్స్ ఎంత వచ్చిందంటే కనుక, సో ఇక్కడ చూస్తున్నట్లయితే మీకు అర్థమైపోతుంది, వెడల్పు పొడవు చాలా అంటే చాలా వచ్చింది. ఇలా వేసుకుంటే కనుక మనకు ఇంతవరకు వస్తుందన్నమాట, అంటే నాకైతే నడుము కంటే ఇంకా కిందికి వచ్చింది. సో చూడొచ్చు, చూడండి ఇక్కడికి వచ్చిందన్నమాట. సో సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్కి, సారీ ఈ దుప్పటాకు వచ్చేసి ఇవి వచ్చినాయి అన్నమాట. సో చాలా బాగుంది, కనిపిస్తుంది కదా, ఇలా వచ్చాయి కదా. ఎక్కడ తీసుకున్నాను చెప్పలేదు కదా, మీషోలో తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను రెండు కూడా. ఈ మధ్య డ్రెస్సులు అన్నీ కూడా నేను మీషోలోనే తీసుకుంటున్నాను. ఇంకా అక్కడ అప్పుడొకటి వచ్చేసి షాప్ 101లో కూడా తీసుకున్నాను. సో ఇదన్నమాట. నాకు ఏ డ్రెస్ బాగుంది అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఫ్రెండ్స్ మదీనా టాక్స్ వీడియోస్ చూసేటప్పుడు చాలామంది నాకు ఏమడుగుతున్నారంటే, అక్క మీరు మేకప్ వేసుకుంటారా, మీ హెయిర్ వచ్చేసి ఒరిజినల్ హెయిరా లేకపోతే విగ్గా అనేసి అడుగుతున్నారనమాట. సో అందుకే ఆ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేయడం కోసం ఈరోజు నేను ఈ వ్లాగ్లో ఏం చేస్తానంటే, నేను నా ఫేస్కి ఏమేమి యూస్ చేస్తాను, అలాగే నాది ఇది రియల్ హెయిరా విగ్గా అనేది క్లియర్గా చూపిస్తాను, ఓకేనా. సో ఇప్పుడేంటంటే, నేను ఏమంటారు అదేదో యూస్ చేస్తారు చూడండి అందరూ సెలబ్రిటీలు అంటా, ఇంకొంతమంది అందరూ చెప్తూ ఉంటారు అదేంటంటే స్క్రబ్బర్ వాడండి, తర్వాత అది వాడండి, ఇది వాడండి అనేసి. బట్ నేను అదంతా ఏది వాడను, జస్ట్ ఒక లిప్ స్టిక్ తర్వాత లైట్గా ఐబ్రో పెన్సిల్ యూస్ చేస్తానన్నమాట. అది మీ ముందే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, ఓకేనా. సో ఒరిజినల్గా అయితే నా ఫేస్ ఇలా ఉంటుంది, నా ఐబ్రోస్ చూడండి అట్లా ఉంటాయన్నమాట, నా లిప్స్ చూడండి అంతే. నేను లిప్స్టిక్ వేసుకుంటాను, సో అబద్ధమేం చెప్పట్లేదు. ఇప్పుడు ఏంటంటే నేను ఆల్రెడీ ఫేర్ అండ్ లవ్లీ వేసుకొని ఉన్నానన్నమాట ఫేస్ మీద. సో ఇప్పుడు లిప్స్టిక్ అప్లై చేసి చూపిస్తా, ఓకేనా. సో తర్వాత ఇప్పుడు నేను చేసే పని చూసి మాత్రం దయచేసి నవ్వకండి నేను ఏం చేస్తానేసి. సో ఏం చేస్తానంటే, ఇది ఇప్పుడు ఎక్కువగా ఉంది కదా, అది లైట్గా కనిపించడం కోసం నేను ఒక చిన్న ట్రిక్ చేసి చూపిస్తాను. సో వెయిట్ చేయండి. సో ఇలా ఉంది కదా, నేను ఇప్పుడు ఇక్కడ ఎక్కువ ఉంది కదా, ఇంత ఎక్కువగా కనిపించకుండా లైట్గా కనిపించడం కోసం నేను ఒక చిన్న ట్రిక్ చేస్తాను. ఏంటంటే ఇట్లా పేపర్ తీసుకునేసి ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా చేస్తానన్నమాట, అంటే మరీ ఓవర్గా లేకుండా కావాల్సినది మాత్రమే మనకు కనిపిస్తుంది. సో చూసారు కదా ఇలా అన్నమాట, నేనైతే ఇట్లా చేస్తాను. జస్ట్ ఇంకొకసారి కూడా చేస్తానులేండి, ఇలా వేస్తానన్నమాట. ఎక్కడి వరకు కావాలంటే అక్కడి వరకే పెట్టుకునేసి ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే కనుక ఇట్లా క్లాత్తో కానీ పేపర్తో కానీ తుడిచేస్తాను, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఐబ్రో పెన్సిల్ యూజ్ చేస్తాను చూడండి, మీకు కనిపిస్తుంది చూడండి. ఇంతే ఫ్రెండ్స్, ఇంతే, ఇవి రెండే నేను యూస్ చేస్తాను. సో మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఇట్లా అన్నమాట. ఇప్పుడు నా హెయిర్ ఒరిజినలా కాదా అనేసి అడిగారు కదా, సో అది చూపిస్తాను చూడండి.
ఇది వచ్చేసి ఒరిజినల్ హెయిర్ విగ్ అయితే అస్సలు కాదు. ఓకేనా, నాకేం అందరికంటే కూడా ఎక్కువ ఏం లేవు, కానీ మామూలుగా ఉన్నాయి నాకు, నా హైట్కి నా వెయిట్కి సరిపడేంత ఉన్నాయి అంతే. సో ఓవర్గా ఏం లేవు. సో చూడండి అంతే అన్నమాట. సో చూసారా, ఇదన్నమాట. మీకు ఇంకా నిల్చుకొని కావాలంటే కూడా చూపిస్తాను, బట్ ఇప్పుడు ఏంటంటే నేను తల దువ్వి చూపిస్తే మీకు కన్ఫామ్గా అర్థమవుతుంది అనేసి ఇలా కూర్చొని చూపిస్తున్నాను అన్నమాట. సో ఇట్లా దువ్వుకుంటే, సో చూడండి స్కిన్ కూడా ఉంది మధ్యలో, కాబట్టి ఇది ఒరిజినల్ హెయిర్ అని మీకు అర్థమైంది కదా. వీడియో చూసే మీతో పాటు కనీసం మా పక్కింటి వాళ్ళకి కూడా డౌటే అన్నమాట, ఇది రియల్ హెయిరా లేకపోతే విగ్గా అనేసి. సో ఎందుకు అట్లా డౌట్ అంటే నేను ఎక్కువగా ముడుచుకునేసి వేసుకుంటాను జడ, సో అందుకే వాళ్ళకి అర్థం కాదనమాట. నేను ఎప్పుడు ఇట్లా ఫ్రీగా వదిలేసి బయటకు వెళ్ళను, కాబట్టి వాళ్ళకి డౌట్ అనమాట. కావాలంటే నేను తల దువ్వి చూపిస్తాను చూడండి మీకు, ఇలా ఉంటుంది. సో ఇట్లా బా నేను మొత్తం రెడీ అయ్యేది. సో అర్థమైంది కదా నేను ఏమేమి యూస్ చేస్తాను ఫేస్కి, ఏమేమి యూస్ చెయ్యను, నా తల నిజంగా హెయిర్ అనేది రియలా లేకపోతే విగ్గా అనేది. సో ఇదన్నమాట. ఇంకా నేను వీడియోస్ కోసం ఎలాంటి హెయిర్ స్టైల్ వేసుకుంటాను అనేది కూడా చూపిస్తాను. జస్ట్ నేనేం పెద్ద పెద్ద హెయిర్ స్టైల్ అయితే వేయను, అది ఇంకా నేను ఎలాగ తల దువ్వుకోవాలి కాబట్టి జడ. సో వీడియోస్ కోసం అనేసి జస్ట్ ఇంతే. మీరు ఎక్కువగా చూస్తుంటారు కదా, ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నారు కదా, సో అవన్నీ కూడా ఇట్లనే వేసుకున్నాను నేనైతే. సో ఇలా అనేసి దీన్ని ఇలా అనుకుంటాను. అంతే అంతే ఫ్రెండ్స్. సో క్లియర్గా అర్థమైంది కదా ఇప్పుడు ఒరిజినల్ హెయిరా లేకపోతే విగ్గా అనేసి. సో ఇలా అనమాట. అంతే ఫ్రెండ్స్, నేనైతే ఎక్కువ ఏం కష్టపడను హెయిర్ కోసం అనేసి, గంటలు కొంటలు మేకప్ చేసుకుంటా ఇట్లయితే ఏమి ఉండను, ఇలా వేసుకుంటానమాట. సో వీడియోస్ కోసం వచ్చింటే లుక్ అయితే వచ్చింది కదా, అంతే. నేనేమే పెద్దగా ఎక్కువ మేకప్లు ఏమి వేసుకోను. సో మొత్తానికి ఇలా రెడీ అవుతాను ఫ్రెండ్స్ నేను వీడియోస్ కోసము. అంటే ఇంకా వీడియో అయిపోయిన తర్వాత ఏంటంటే సోప్ వేసేసి ముఖం మొత్తం కడిగేసి ఈ లిప్స్టిక్, ఈ ఐబ్రో పెన్సిల్ మొత్తం కూడా తీసేస్తానమాట. న్యాచురల్గా ఫస్ట్ వీడియోలో ఎలా ఉన్నానో అలాగే ఉంటానమాట. ఇంకా జడ వేసుకుంటాను. సో ఇంతే గాయస్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం, సారీ మరిన్ని ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ కోసం ఈ ఛానల్ని కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్.